తెలుగు రాష్ట్రాల్లో మోడీ టూర్ ఈ నెల 11 నుంచి ప్రారంభమవుతుంది. ఇప్పటికే దీనిపై షెడ్యూల్ ప్రకటించింది ప్రధాన కార్యాలయం. మొదట ప్రధాని మోడీ విశాఖలో పర్యటించనున్నారు. రెండు రోజుల పాటు నగరంలో ఉంటారు. పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. ప్రధాని మోడీ 11న విశాఖకు చేరుకొని రాత్రికి ఇక్కడే బస చేస్తారని 12వ తేదీన బహిరంగ సభలో పాల్గొంటారని విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జున్ తెలియజేశారు. ఇక ఈ పర్యటనలో 10475 కోట్ల రూపాయల విలువైన పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. మోడీ సభకు సుమారు 65000 నుంచి లక్ష మంది వరకు జన సమీకరణ చేయనున్నట్లుగా తెలుస్తోంది. ఈ నెల 11న సాయంత్రం మధురై విమానాశ్రయం నుంచి బయలుదేరి రాత్రి 7:25 విశాఖ విమానాశ్రయానికి ఆయన చేరుకుంటారు. రాత్రికి చోలాషూట్ లో బస చేస్తారు. 12వ తేదీ ఉదయం చోలాషూట్ నుంచి ఆంధ్ర యూనివర్సిటీకి చేరుకుంటారు. అక్కడి నుంచి 10742 కోట్ల విలువైన 5 కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడంతో పాటు ఇప్పటికే పూర్తైన 2 ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తారు. ఉదయం 10:30 నుంచి 11:45 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం జగన్ కూడా హాజరవుతారు. దీంతో అటు వైసీపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వైసీపీ ఎంపీ విజయసాయి ఇతర నేతలు ఏర్పాట్లను పరిశీలించారు. మోదీ సభ జరిగే ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ మైదానాన్ని పరిశీలించారు. పోలీస్ ఇతర ఉన్నతాధికారులతో మాట్లాడి ఏర్పాట్లపై సమీక్షించారు. మరోవైపు ప్రధాని పర్యటన నేపథ్యంలో పోలీసులు బాంబ్ స్క్వాడ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రధాని ప్రయాణించే రహదారికి ఇరువైపులా బారికేడ్లను ఏర్పాటు చేస్తున్నారు. విశాఖ తర్వాత 12 గంటలకు అక్కడి నుంచి మోడీ బయలుదేరుతారు. తర్వాత 12వ తేదీన తెలంగాణలోని ప్రధాని పర్యటన ఉంటుంది.